కర్నూలు జిల్లా కౌతాలం మండల ఉరుకుందు గ్రామంలో నిద్రావస్థలో అధికారులు ప్రజల ఆరోగ్య సమస్యలను గాలికి వదిలేసిన అధికారులు. అయ్యా అధికారులారా, ఇప్పటికైనా ప్రజల ఆరోగ్య సమస్యలపై దృష్టి ఉంచి ప్రజలకు అందించే నీటిని ఫిల్టర్ చేసి వదలాలని కోరుతున్నాం. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు రామకృష్ణ మాట్లాడుతూ, కౌతాలం మండలంలో ఉరుకుంద గ్రామంలో ఈరోజు త్రాగునీరు శుభ్రం చేయకుండా వదలడం వలన విషజ్వరాలు మరియు వాంతులు విరోచనాలతో 35 మంది దాకా తీవ్ర అస్వస్థకు గురి కావడంతో వారిని ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగిందని అన్నారు. ఇందులో కొందరి పరిస్థితి విషమంగా ఉందని అన్నారు. ఈ ఒక్క సమస్య కోతాలం మండలం మొత్తం ఉంది. తాగునీటి శుభ్రం చేయకుండా వదలడం వలన అనేక రోగాలను అధికారులు కొని తెస్తూ ఉన్నారు. తొందరగా సమస్యను పరిష్కరించాలని, అధికారులు వాటిని బాగు చేయాల్సిందిగా కోరుతున్నామని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు రామకృష్ణ డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఈ సమస్య అన్నింటినీ కూడా కలెక్టర్ దృష్టికి తీసుకొని వెళ్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు వెంకన్న మరియు అబ్రహం, బొబ్బిలి రామచంద్ర, నబి గంగన్న తదితరులు పాల్గొనడం జరిగింది. అనేక చోట్ల తాగునీరు విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులు అనేక సార్లు మీరు హెచ్చరించినా ఏమాత్రం పట్టించుకోవడం లేదు, కుమ్మకి నీరెత్తినట్టు వివరిస్తున్నాము. తాగునీరు విషయం అనేక సార్లు మేము ధర్నాలు కూడా చేసాం 2014లో. ఈ యొక్క తాగునీరు విషయం మురికి నీరుగా వస్తుంది, ఈ డ్రైనేజీలో పైప్ లైన్ ఉండడం వల్ల ఆ యొక్క నీరు కాలుష్యం అయిపోయి ఆ నీరు తాగడం వల్ల ప్రజలంతా ఆరోగ్యాలు అస్వస్థకు గురయ్యి ఈరోజు ఉరుకుంద గ్రామంలో దాదాపు 25 నుంచి 35 మంది దాకా ఆరోగ్యాలు అనారోగ్యంగా మారి ఈరోజు ఏరియా హాస్పిటల్లో అడ్మిట్ కావడం జరిగింది. అందులో కొంతమందికి పరిస్థితి బాగాలేదని కూడా ఫోన్ ద్వారా తెలుసుకోవడం జరిగింది. కాబట్టి ఇవన్నిటికీ కూడా బాధ్యతలు మన అధికారులు వహించాల్సి వస్తుంది. ఏదైనా హెచ్చు తక్కువ అయినా కూడా దీని పూర్తి బాధ్యత అధికారులు వహించాల్సి వస్తుంది. ఎండిఓ గారికి పలుమార్లు లెటర్ ఇచ్చాము, అనేక సార్లు వాళ్ళకి చెప్పాము, అనేక సార్లు ప్రెస్ మీట్ కూడా పెట్టినాము, కలెక్టర్ దృష్టి కూడా తీసుకోకపోయినాము. అయినా కూడా నిద్రావస్థ వదలడం లేదు అధికారులు. ఇప్పటికైనా అయ్యా మీకు ప్రజల డబ్బు నుంచే మీకు వేలు లక్షల జీతాలు వస్తున్నాయి, దాన్ని గుర్తు పెట్టుకోండి. మీ ఆరోగ్యాలు, మీ పెండ్లాలు, మీ భార్యలు, మీ పిల్లలు బాగుంటే చాలు కాదు, ప్రజలు బాగుండాలనే మీ ఇక్కడ ఒక అధికారులు ఉండాలి.